నెస్ట్ రిహాబ్ సంస్థ 8వ యానివర్సరీని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెట్రో సీఈఓ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ మధ్యానికి బానిసైన వ్యక్తులను మార్చడమే తమ లక్ష్యమన్నారు. ప్రతి వ్యక్తికి సమస్యలు ఉంటాయని, ఆ సమస్యలకు మద్యం సేవించటం అవివేకమని అన్నారు. సమస్యలను పరిష్కరించుకోవాలే కానీ మధ్యానికి అలవాటు పడకూడదని సూచించారు. అంగీకరించుటకు మాకు ప్రశాంతతనిము. మార్చగలిగిన పరిస్థితులను మార్చుకున్నటకు ధైర్యమునిము. మరియు పై రెండికి గల తేడా తెలుసుకును వివేకమునిము. అందరికీ మరొకసారి ఆనందంగా ఉంటుంది. మేము మా కుటుంబ సభ్యులు అయినప్పటికీ ఈ ఆనందానికి మూల కారణం మాత్రం మేము కాదు. దాని వెనకాల వేరే కర్త కర్మ ఉన్నారు. మరి చిరు ప్రయత్నం మిమ్మల్ని అందరినీ అలరించి నన్ను ఆశిస్తూ థ్యాంక్ యూ ఎవరీవన్. ఏదో చిన్న ఇది చేస్తాను అనుకున్నారు కానీ ఈ విధంగా మమ్మల్ని మళ్ళీ బయట పెడతారు. యాక్చువల్గా నేను ఇక్కడ రావడానికి కారణం మా కోటేశ్వరరావు గారు అంటే ఇన్వైటీ గారి కోసం కాదు, తను చాలా తన ఎక్స్పీరియన్సెస్ నాకు షేర్ చేస్తూ ఉన్నారు గత నెల రోజుల నుంచి. నాకు కూడా చాలా యాంగ్జైటీగా ఉండింది. ఒకసారి వెళ్ళి చూసి అసలు అంటే మార్పు అనేది ఎలా వస్తుంది, అది ఎంత స్ఫూర్తిగా ఉంటుంది ఒకసారి చూద్దామనే కోరిక నాలో కూడా ఉండింది. లక్కీగా సారు మేడం కూడా ఈ కార్యక్రమానికి రావాలి, వస్తే బాగుంటుందంటే సో ఆ కోరిక నెరవేర్చుకోవడానికి నా స్వభావం కోసమే రావడం జరిగింది. ఇక్కడ ఏదో గెస్ట్గా రావడం అనేది అలా అనుకోవడం లేదు నేను. సో మీరు చేస్తున్న పని యాక్చువల్గా మేడం గారు ఇక్కడ సార్ గారు యాక్చువల్గా ఇక్కడ అందరూ నేను చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ప్రతి మనిషిలో చాలా బలహీనతలు ఉండటం అనేది వాస్తవంగా ఉంటాయి. వాటిని వాటిని అధిగమించడానికి మనం కరెక్ట్ వేలో ఆలోచించకుండా కొన్ని మనకు తెలిసి తెలియని రూట్స్లో వెళ్తూ ఉంటాం. వాటిని కొన్ని మనమే రియలైజ్ అవుతూ ఉంటాం, కొన్ని పక్కన వాళ్ళు చెప్తే కానీ తెలియదు మనకు మన రియలైజేషన్ కరెక్టా కాదా అని. దానివల్ల లైఫ్ అనేది చాలా వాల్యుబుల్. ఒక తప్పును తెలుసుకుని కరెక్ట్ మార్గంలో వెళ్ళటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో దానికి ఈ ఆర్గనైజేషన్ నెక్స్ట్ ఆర్గనైజేషన్ ద్వారా మేడం గారు సారు వాళ్ళ ఎఫర్ట్స్ నేను అనుకోవడం ఈ మాటల్లో అంత తొందరగా చెప్పేవి చెప్పినంత మాత్రాన అవి ఆ కంక్లూజన్ నేను అనుకోను. సో ఈ నెక్స్ట్ ఆర్గనైజేషన్ కరకాలం చాలామంది జీవితాల్లో వెలుగు నింపడానికి ఈ ఆర్గనైజేషన్ ఇట్లాగే పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. కనీసం నా వరకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా ఛానల్లో కనీసం ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తారని మేడం గారు కూడా నామిస్తాను. తప్పకుండా దీంట్లో అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనీసం ఒక మంచి పని చేసే వాళ్ళకి సహకరిస్తే మనం కూడా ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతాం సొసైటీకనే. ఆ పాయింట్ నాకు ఇంతకుముందు తట్టింది. జనరల్గా ప్రతి మనిషికి ఆల్ఫా స్టేట్ బీటా స్టేట్ మైండ్ ఉంటుంది ప్రతి మనిషికి. సో ఆల్ఫా స్టేట్ బీటా స్టేట్ని అంటే రీసెంట్గా నాకు ఇదే సబ్జెక్ట్ ఒకటి చెప్తే తెలిసింది, మీకు కూడా చెప్తున్నాను. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ప్రతి మనిషి కారుణ్య జన్ముడు అని అందరికీ తెలుసు ఫస్ట్ పాయింట్. సో కారుణ్య జన్ముడు ఏంటి అనేది ఇప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో షేర్ చేసుకుంటారు. సో నేను అనుకుంటున్నాను సార్కి పర్టికులర్గా లైక్ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత అంటే జనరల్గా మనం ఇప్పుడు ఏదో ఇంగ్లీష్ వర్డ్లో రియలైజేషన్ అంటే రియలైజేషన్ కాదు, యాక్చువల్గా అది కారణ జన్మ. ఆ కారణ జన్మ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో గాడ్ హ్యాస్ గివెన్ ఎ గిఫ్ట్ అనమాట. దాని ద్వారా అందరూ రియలైజేషన్కి వస్తారు విచ్ ఐ బిలీవ్ పర్సనల్గా. అంటే నేను చాలామందిని చూశాను కానీ ఇక్కడ నాకు ఇంకో కొత్త పాయింట్ తెలిసింది ఏంటంటే అందరం ఇప్పుడు మామూలుగా ఏంటంటే టీచర్స్ డే ఇలా చేసుకుంటాం చాలామంది తెలుసు అందరు టీచర్స్ డే.
అంటే తల్లిదండ్రి గురువు దైవం అందరూ వీళ్ళ తర్వాతే అండి. కానీ మనం ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బ్రెయిన్ ఆర్కిటెక్చర్ అంతా పర్ఫెక్ట్గా ఉండి అన్నీ తెలిసిన వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పి టీచర్స్ ఎంత కష్టపడి ర్యాంకులు వచ్చిన వాళ్ళని మనం ఎంత గొప్పగా పోగొడతామో కానీ ఇలా రీహాబిలిటేషన్ సెంటర్స్లో లైక్ వాళ్ళు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని ఇంకోళ్ళు రాకూడదు అని చెప్పేవాళ్ళని వాళ్ళకు కూడా ఒక వేదిక తయారు చేసి ఆ వేదికలో అలాంటి వాళ్ళని మనం సత్కరిస్తే ఇలాంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా వస్తాయి, చాలామందికి హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. సో డెఫినెట్గా దీన్ని అలా ఉంది తీసుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే ప్రతి మనిషికి ఇందులో ఈ సబ్జెక్టులో భాగంగా కారణజన్ కూడా మనం ఎప్పుడైతే అంటామో ప్రతి మనిషికి ఇన్హెరెంట్ స్కిల్స్ ఉంటాయి. ఇన్హెరెంట్ స్కిల్లే ఒకనొక టైంలో ఒకనొక సిచ్యువేషన్లో బర్న్ అయ్యి బయటకు వస్తుంది. ఆ బర్నింగ్ అయింది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకళ్ళకేమో సంతోషంతో వస్తుంది, ఒకళ్ళకి బాధతో వస్తుంది, ఒకళ్ళకి అదే డిఫరెంట్ వేస్లో ఉంటాయి. కానీ ఇన్హెరెంట్ స్కిల్స్ అనేవి గాడ్ హ్యాస్ గివెన్ ఎ గిఫ్ట్. సోల్ ఎప్పుడైతే ప్రాపర్టీ వస్తుందో ఆ ఇన్హెరెంట్ స్కిల్స్ అందులో ఉంటాయి. యాక్చువల్గా నేను కూడా ఆల్మోస్ట్ 11 ఏళ్ళు ఐటీ ఇండస్ట్రీలో పనిచేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఓన్లీ నాకు పే స్లిప్లోను నా ఫామ్ 16లో ఉన్నాయి, ఇంకేమీ లేవు, మనుషులు సంబంధాలు ఏం లేవు. అందుకోసం నేను ఏం చేశానంటే స్వామి సార్తో నేను అసోసియేట్ అవ్వడం, ఈరోజు ఇక్కడ రావడం కూడా మానవ సంబంధాలు, మానవ రిలేషన్స్ అనేవి చాలా ముఖ్యం, అవి ఎందులో దొరుకుతాయని బాగా ఆలోచించాను. దానికి ఒక వేదిక కావాలి, డెఫినెట్గా దాన్ని ఎక్కడొకటి మనం 100% దాంట్లో పంచుకోవాలి అంటే ఆ వేదిక ఏంటి అంటే నేను బాగా ఆలోచించిన తర్వాత వచ్చింది మీడియా. మీడియా ఇండస్ట్రీలో ఏంటంటే ఎవ్రీడే నేను వాళ్ళ పొద్దున్నే ఆల్మోస్ట్ ఒక 10 రకాల వ్యక్తులను కలిశాను. సో అలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఏంటంటే డిఫరెంట్ పర్సనాలిటీస్ని కలిసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రీహాబిలిటేషన్లో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే వేరియస్ కైండ్స్ ఆఫ్ పర్సనాలిటీస్ వచ్చినప్పుడు వేరియస్ ప్రాబ్లమ్స్తో వస్తారు. ఆటోమేటిక్గా అఫ్కోర్స్ రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఎలిమినేట్ అయిపోయి దే విల్ రియలైజ్ అండ్ దే విల్ కమ్ బ్యాక్ టు యాక్చువల్లీ దేర్ నార్మల్ పొజిషన్. సో యాక్చువల్గా భూమి మీదకి వచ్చిన తర్వాత లేదా వచ్చిన తర్వాత హ్యాబిట్స్ కాబట్టి తర్వాత మనం రికవర్ చేసుకోవచ్చు. సో బేసికల్గా ప్రాపర్టీస్ ఏంటంటే ప్రతి మనిషికి ఇన్హెరెంట్ స్కిల్ కనుక తెలుసుకోగలిగితే సో 100% మనం బ్యాడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ అనుకోవడం కానీ ఆ యాక్చువల్ రూట్ కాజ్ మనం ఏం చేయాలి అనే దాని మీద ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో నేను కూడా ఒక ఎగ్జాంపుల్, యాక్చువల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ రియలైజేషన్ ఏంటంటే ఐటీలో ఎంత చేసినా పొద్దున్న మార్నింగ్ 9 వెళ్తే ఎప్పుడో రాత్రి 10 వస్తాం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయం. అంటే డబ్బు కొంతవరకే, ఒకసారి ఏం చేస్తుంది అంటే మనం డబ్బు మనకి పరిగెడితే డబ్బు మనం పరిగెట్టిస్తుంది. ఈ రెండు చూసిన వాడిని నేను. సో నేను ఒకటే అనుకున్నాను, మానవ సంబంధాలు, మానవ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషి చాలా విలువైన వాడు, ప్రతి మనిషికి చాలా ఇన్హెరెంట్ స్కిల్స్ ఉంటాయి. వాళ్ళ స్కిల్ వాళ్ళకి ఎలా చెప్పాలి అనే కాన్సెప్ట్లో నో ఇయర్ స్కిల్ అనేది నాకు నా ఓన్గా థాట్ వచ్చిన ఆల్ఫా స్టేట్ ఐడియా. ఆల్ఫా స్టేట్ అంటే మనకి 6 కాలాలు ఉంటాయి. ప్రాతకాలం అంటే మనకు మార్నింగ్ 3:30, 3:45 స్టార్ట్ అయ్యి యాక్చువల్గా ప్రతి కాలం 2.5 గంటలు ఉంటుంది, 3:30 నుంచి మొదలవుతుంది. యాక్చువల్గా మన లైఫ్ సైకిల్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోవడం వల్ల మనకి అన్ని ఫుడ్ హ్యాబిట్స్ మారిపోవడం వల్ల అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతి వాళ్ళు ఐదర్ ఇప్పుడు అయితే 2 మార్గాలు, ఒకటి డబ్బు సంపాదించడానికి లేదా తినడానికి, ఈ 2 ఆలోచిస్తున్నారు తప్ప 3 ఆలోచించట్లేదు. సో నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ 6 కాలాల్లో ఎలా బతకాలో మనిషికి తెలిస్తే 100% మనుషుల్లో రియలైజేషన్ వస్తుంది. వాళ్ళు ఎందుకు బర్త్ ఎందుకు వచ్చింది వాళ్ళకి, ఆ బర్త్ యొక్క పర్పస్ సాల్వ్ అవుతుంది ఆటోమేటిక్గా. గాడ్ విల్ షో ద రూట్. అది ఈ రోజు ఇప్పుడు నాకు స్వామి సార్ అనే సార్ ఎస్ శాస్త్రి గారు మీరు చేయగలుగుతారు మీరు రండి అని ఒకళ్ళు మోటివేషన్, అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఇన్హెరెంట్ స్కిల్ బయటపడి డెఫినెట్గా అది నలుగురికి ఉపయోగపడుతుంది. సో అందరూ కోరుకునేది ఏంటంటే నలుగురు బాగుండాలి, మానవ సంబంధాలు ఉండాలి. ఈ రోజుల్లో వచ్చిన ప్రాబ్లం ఏది, మానవ సంబంధాలు చాలా విలువైనవి. ఇందాక ఉంగరం గురించి చెప్పిన వాళ్ళు చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా మనం 100% ఈవెన్ నన్ను అడిగినా సరే నా ఉంగరం నేను ఇవ్వనంటాను, కానీ మనిషి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. అయితే ఈ రోజుల్లో ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇష్యూస్ వచ్చి అంటే వేరియస్ డిజార్డర్స్ రావడం గల కారణం ఏంటంటే మనం 6 కాలాల పద్ధతులు పాటించకపోవడం, పొద్దున్నే లేకపోవడం అందరికీ తెలుసు, రాత్రి తినకపోవడం. ఇప్పుడు ఆల్రెడీ మనం 10 గంటలైంది ఆల్రెడీ. మన యాక్చువల్గా ఏంటంటే మనకు కొన్ని సామెతలు ఉన్నాయి, గూట్లో దీపం నోట్లో ముద్ద అనేది మన పాతవాళ్ళు చెప్పింది. అంటే 6 గంటలకల్లా సూర్యాస్తమయం అయ్యేంతరం చేయాలి, కానీ ఇప్పుడు మనకున్న పరిస్థితులు మనం చేయలేం. కానీ అట్లీస్ట్ చాలామంది చెప్పేది కూడా రియలైజేషన్ ఏంటంటే 6-7 లోపల చేయండి, 8 లోపల చేయండి అని. నేను యాక్చువల్గా ఈ మీడియాకి రాకముందు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అవతారం ఇద్దాం అనుకున్నాను, ఎందుకంటే సలహాలు చెప్పడం ఫ్రీయే కదా, ఈజీయే కదా. నేను కూడా పెద్ద పెద్ద సీఈఓల్ని హ్యాండిల్ చేస్తాను, అందరికి వెళ్ళి కనీసం చెప్దాము సార్ కనీసం ఈ 6 కాలాల పద్ధతులు పాటించండి సార్, ఎందుకంటే అందరూ పొద్దునే 8 వెళ్తున్నాం, అందరూ 9 వెళ్తున్నాం, అన్ని ట్రాఫిక్ జామ్లు అన్ని ఇవే ఇష్యూస్, మనం ఎందుకు మనమే ఇష్యూస్ తెచ్చుకుంటున్నాం. సో అట్లీస్ట్ దీన్ని ఈ సైకిల్ టైం మార్చండి సార్ అంటే ఎవరు మార్చడానికి లేదు, ఎందుకంటే 6 ఎవరు పంపిస్తారు సార్, 6 వెళ్ళరు.
వాస్తవమైన ఆరింటికి ఎవరు ఇంటికి వెళ్ళరు. ఈ రోజులో ఇంటికి వెళ్ళాలంటే రాత్రి 9 పదింటికి బయలుదేరి వెళ్ళి రాత్రి 11 12 పడుకుని మళ్ళీ పొద్దున 8 లేస్తుంది. సైకిల్ మొత్తం మారిపోవడం వల్ల మొత్తం మానవ అంటే హ్యూమన్ బీయింగ్ యొక్క సిస్టమ్ మొత్తం డిఫెక్ట్ అయిపోతుంది. సో దయచేసి అంటే అఫ్కోర్స్ మనకి మోడీ యోగా డే పెట్టారు, మనం యోగా చేస్తే బాగుంటుంది. యోగా చేసినంత కాలాన్ని కాదు, మనం ఫస్ట్ మనం ఏ కాలంలో ఏ పనులు చేయాలని దయచేసి తెలుసుకుని ఆ కాలంలో ఆ పనులు చేస్తే కనుక ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఎటువంటి డిసీజెస్ కానీ మనం వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అఫ్కోర్స్ కొంత సమ్ ఎక్స్టెంట్ వరకు రికవర్ చేయొచ్చని నా ఉద్దేశం. సో ఇంకొకటి కూడా మీడియాలో రావడానికి కూడా సార్ ఇందాక చెప్పినట్టుగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి ఎలా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ప్రతి విషయంలో 100% బిజినెస్ ఉన్న తర్వాత కొంత కమర్షియల్ ఎలిమెంట్ ఉంటుంది, కానీ మీడియా ఉన్న తర్వాత 100% సేవాభావం ఉండాలి. సో 100% సేవాభావాన్ని మేము కూడా చాలా ప్రోగ్రామ్స్ తీసుకుంటాం, ఇనిషియేటివ్ తీసుకుంటాం. సంగతి నా కొడుకు వల్ల, నా కొడుకు చెడు మార్గంలో వెళ్తున్న సమయంలో నాకు దిక్కుదోసిన పరిస్థితుల్లో తొక్కు ఆపుకోలేకపోతున్నా. కొడుకుని కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని నాకు ఆక్సిజన్ ఇస్తారు. ఈ నెక్స్ట్ రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్. 6 ప్రోగ్రామ్కి 4 బయటకు వచ్చాడు. ఈరోజు నేను మాట్లాడలేకపోతున్నాను. అక్కడున్నది కొడుకు ఒక్కడే, మా ఫ్యామిలీ డిపెండెంట్ మేమంతా. అప్పుడు మారినందుకు చాలా సంతోషంగా ఉంది. అది నా మేడం గారు సార్ ఇచ్చినటువంటి సహకారం, దాన్ని నేను అందిపుచ్చుకున్నాను. మేడం చెప్పారు 6 నీ కొడుకుని తీసుకెళ్తాం. 4 12 స్టెప్స్ దాటేసి ఇప్పుడు ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉన్నాడు. అలానే నా మిత్రుడు ఇక్కడ ఉన్నాడు. వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయాలని తాపత్రయంతో నేను ఒక అంబిషన్ కోసం నేను ఒక జీవితాన్ని బాగు చేయాలని సంకల్పంతో ఒక మిత్రుడిని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాను. ఆ మిత్రుడి పేరుని చెప్పను, హర్ట్ అవుతాడనే ఉద్దేశంతో. వాళ్ళ ఫ్యామిలీ చింగభంగమయ్యే పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి నా కొడుకులాగా అతను కూడా బయటికి రావాలని కోరుకుంటూ మనసావాచ కర్మణ క్రియన అతను కూడా నా కొడుకులాగా సక్సెస్ఫుల్గా బయటకు వచ్చి ఇంకోళ్ళని ఇన్స్పైర్ చేస్తారనే ఉద్దేశంతో నేను ముగిస్తున్నాను. మీ అందరి సహకారం, తల్లిదండ్రుల ఆశీస్సులు, నా భార్య సహకారం, నా పిల్లల సహకారం, నా మంచి కోరిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ సహకారంతో నేను ఈరోజు నిలబడి ఇక్కడ మీతో మాట్లాడగలుగుతున్నాను అని కూర్చున్నాను. ఎక్కువసేపు మాట్లాడే ఒక 10 నాతో ఓపిక పట్టాలి, హిస్టరీ అంతా చెప్పాలి కాబట్టి. సో సార్ ఎందుకంటే మీకు కొత్త, మాకు పాతే సతాయించరాదు ఇవన్నీ. సో కమింగ్ టు ద పాయింట్ అండి, ఎన్నోసార్లు చెప్పాను మన ఇన్మేట్స్ కానీ లోపల ఉన్నవాళ్ళు కానీ నా పేషెంట్స్ అని నన్ను గురువుగా భావించే వీళ్ళు అందరూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే నేనే పైనుంచి ఊడిపడలా. నాకు మీరు నేనే విధంగా అయితే గురువు అనేసి అనుకుంటున్నారు, నాకు గురువులు ఉన్నారు, దారి చూపించారు. ఆ దారి మరవకుండా దారిలో నడవడమే చేస్తున్నాను ఇప్పటిదాకా. నేను అదే చెప్తున్నాను మీకు, నా ఎంబడి నడవండిరా బాబు, అంతకు మించి చెయ్యండి, చేయాల్సింది ఏమి లేదని చెప్పేసి కూడా చెప్పేది. అదే గతం గురించి కనుక రెండు మాటల్లో మాట్లాడుకోవాలనేసి అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇన్మేట్స్, నా ఇన్మేట్స్ గెస్ట్ తప్పించి, మీ అందరూ ఏం చేశారో తాగుడు గురించి కానీ తాగడానికి గురించి కానీ తాగి కానీ అవే పనులు నేను కూడా చేసింది, తేడా ఏం లేదు. ఈ భూమి మీద తాగుబోతు అనిపించుకోవడానికి బాధ్యత లేకుండా తాగితే చాలు, వాడు తాగుబోతు అయిపోయినట్టే. బాధ్యత మరిచిన వాడు తాగడానికి అలవాటు పడ్డవాడు ప్రతి ఒక్కడు కూడా తాగుతే రోడ్డు మీద పడుతున్నాడా, ఇంట్లో కూర్చొని తాగుతున్నాడా, రోడ్డు మీద గొడవలు పెట్టుకుంటున్నాడా, ఇంట్లో వాళ్ళని చావాతున్నాడా, బాధ్యతలన్నీ మరిచిన వాడు ప్రతి ఒక్కడు తాగుపోతే. నా ఎక్స్పీరియన్స్ తోటి కానీ నా చిన్న అనుభవంతో కానీ నేను చెప్పేది. సో అదేవిధంగా అన్ని లక్షణాలు నాలో కూడా ఉండినాయి.
పదేళ్ల క్రితం మీలాగే నేను కూడా ఈ విధంగా ఒక దగ్గర కూర్చొని ఉన్నాను. మీలాగే నేను కూడా అందరూ చెప్పేది వింటూ కూర్చున్నాను. ఏంట్రా ఇటు చెప్తున్నాడని చెప్పేసి ఎట్లయితే మీరు అనుకుంటారో ఇప్పుడు, అదేవిధంగా నేను కూడా ఒకప్పుడు అనుకున్నవాడినే, కానీ ఈరోజు ఇక్కడ ఉన్నాను నేను. అది భగవంతుడు దయ అనుకోవాలి. తాగెక్కడెక్కడో పడ్డాను, ఏమేమో చేశాను. ఆ బండి మీద వచ్చేటప్పుడు ఎక్కడ పడేవాడును, లేకపోతే తాగుడికి తాగి నడుస్తూ నడుస్తూ ఎక్కడ పడేవాడును, ఎక్కడ దెబ్బలు తగుల్చుకునేవాడును, ఏమయ్యేదో ఏమో నాకైతే తెలిసేది కాదు. ఇంటికి ఎట్టకో ఒక రకంగా చేరేవాడిని, ఇంటికి చేరేవాడిని కానీ ఇంట్లో భయమే. సో ఇవన్నీ కూడా ప్రతి తాగుబోతు లైఫ్లో జరిగిన విషయాలన్నీ జరిగినాయి. అవన్నీ జరిగినా నేను గుర్తించింది ఒకటే, మీలాగా జాయిన్ అయిన తర్వాత, అంతకుముందు మటుకు నేనేం గుర్తించలేకపోయా. మీలాగా జాయిన్ అయ్యి నాకు కూడా కొంచెం నా గురించి ఆలోచించుకునే టైం దొరికినప్పుడు నేను ఆలోచించింది ఒకటే, ఇన్ని విపరీతాలు జరిగినాయే నాతోటి, ఇన్ని విపరీతాలు జరిగినా కానీ ఇంకా నేను బతికే ఉన్నాను, ఇన్ని విపరీతాలు జరిగినా కానీ బాడీలో ఏ పార్ట్ కూడా స్పేర్ పార్ట్ రాలేదు, అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయి, ఇవన్నిటికి కారణం ఏంటిరా అనేసని ఒకసారి ఆలోచిస్తే భగవంతుడు దయ అన్నది అదే అని తెలిసింది నాకు, నాకు అర్థమైంది. సో ఆ రోజు నుంచి కూడా ఈరోజు దాకా తాగడం అన్నది ఎంత అనర్థాలకు దారి తీస్తుందన్నది, దారి తీసిందన్నది ఇవన్నీ కూడా గుర్తించగలిగాను. ఆ దేవుడి దయతోటే తర్వాత మీలాంటి వాళ్ళు, నాకంటే ముందు ఉన్నవాళ్ళు, కృష్ణారావు గారు లాంటి వాళ్ళు అయితేనేమి, ఎవరెవరైతే నాకంటే ముందు నాకు మంచి కోరుకున్న వాళ్ళు ఇట్లా ఉండొద్దురా, తాగకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసుకుంటూ, వీళ్ళు చేసిన పనులు నేను కూడా చేశాను కదా, వీళ్ళు మానేసినప్పుడు నేనెందుకు మానకూడదు అనేసి అనుకున్నది ఇవన్నీ కూడా. సో నేను ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే, నాలాంటి తాగబోతే మానంగలేంది, మీరు ఎందుకు తాగలేరు, తాగడం మానలేరు. నాకున్నట్టే రెండు చేతులు రెండు కాళ్ళు అన్నీ కళ్ళు, ఏ వంకర పోకుండా మీకు ఎట్లా ఉన్నాయో నాకు అట్లాగే ఉన్నాయో, ఒక జుట్టు ఒకటి తప్పించి, కానీ మిగతా అన్నీ మీకున్నవే మాకు కూడా ఉన్నాయి కాబట్టి నేను మానంగలేంది, మీరు ఎందుకు మానలేరు అని చెప్పి ఎవరైనా ఒకళ్ళు అనుకుంటే ఆ వ్యక్తి జీవితం డెఫినెట్గా సుగమమవుతుంది, తర్వాత జీవితం బాగుపడుతుంది అని చెప్పేసి ఒకటి చెప్పుకున్నాను, చెప్పదలుచుకున్నాను. తర్వాత నెక్స్ట్కి వస్తే 8 క్రితం ఈ రోజున స్టార్ట్ అయిన నెక్స్ట్, ఆ పేరు కూడా ఏ విధంగా వచ్చిందో గంటలు ఆలోచించాను. ఈ నెక్స్ట్కి అసలు నెక్స్ట్ పెట్టాలి అని చెప్పేసి నన్ను ప్రోత్సహించింది కానీ, లేకపోతే ఫోర్స్ చేసిందే కానీ, లేకపోతే ఏదన్నా అనుకోండి, ఏ విధంగా చూసుకున్నా కానీ కృష్ణారావు గారు ఒకళ్ళు నా భార్య. ఎందుకంటే అసలు ఈ ఐడియా అన్నది నాకు, నేను నిలబడగలను, నన్ను నేను నమ్ముకోవడానికే నాకు అంత, నా మీద నాకు నమ్మకం అన్నది ఆ టైంలో ఉండేది కాదు. 2 తాగుడుకు దూరంగా ఉన్నాను అప్పటికి. ఆ 2 నేను ఇంకా ఇంతమందిని నేను ఏమన్నా కంట్రోల్ చేయగలనా, లేకపోతే అసలు నేను ఏమన్నా చెప్పగలనా, నాకు అసలు ఈ ఆలోచనలు అన్నీ ఉండినైనా 2 నేను ఏం చేయగలను అని చెప్పేసి అప్పుడు నాకు ధైర్యం చెప్పింది ఏంటంటే, నువ్వు మొదలుపెట్టు, అదే నడుస్తుంది, ఆ దేవుడు నడిపిస్తాడు నిన్ను అన్న ఒక చిన్న మాట మీద అయిష్టంగా సరేలే పెడదాం అని చెప్పేసి అన్న ఒక్క మాటకి పుట్టిన ఇన్స్టిట్యూషనే ఈ నెక్స్ట్. సో మొహమాటంతో సరేలే మనం కూడా నడుపుదాంలే అని చెప్పేసి పేరు కూడా ఆలోచించలేదు, ఆ పేరు కూడా ఆలోచించకుండా, ఆ పేరు ఆలోచించడం, పేరు ఏం పెడదాం ఏం పెడదాం అనేసి అంటే సరే ఇప్పుడు ముందు అన్నం తినేసి పడుకుందాం, రేపు పొద్దున్న చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. 11:30 అయింది అప్పటికే. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నెక్స్ట్ అని పెడితే బాగుంటుంది, ఎందుకంటే పక్షులు వస్తాయి, రెక్కలు తెగిన పక్షులు వస్తాయి, రెక్కలు బాగు చేసుకొని ఎగిరిపోతాయిలే, అదే బెస్ట్ అని చెప్పేసి అనుకొని నెక్స్ట్ అని నామకరణం చేశా. ఈ అది ఇంకెవరికి కూడా చెప్పలేదు, చెప్పకుండా ఇది బాగుంటుందా లేదా అన్నది ఎవరిని అడిగింది కూడా లేదు. అయితే ఈ రిజిస్ట్రేషన్స్ చేయించాలనేసి అంటే ఒకటే పేరు మీద 2-3 ఇన్స్టిట్యూషన్స్ని పెట్టనీయరాళ్ళు, ఆల్రెడీ నెక్స్ట్ అని చెప్పేసి ఒకటి ఉండింది, దాని గురించి చాలా వర్కౌట్ చేసి అది సరే అది పీడియాట్రిక్ హాస్పిటల్, అది
రీహాబిలిటేషన్ సెంటర్ అని ఎక్కడ లేదు కదా నెక్స్ట్ అని చెప్పేసి అని చెప్పి ప్రొసీడ్ అయిపోయేసి నెక్స్ట్ అని పెట్టాను. ఆ నెక్స్ట్ ఈ రోజున ఇంతమందికి షెల్టర్ అనేసి అనాలా లేకపోతే ఏమనాలో నాకైతే తెలియటం లేదు. ఉపయోగపడుతున్నది అని మటుకు నేను అనగలను. ఆ ఉపయోగాన్ని 8 ఏళ్ళు భగవంతుడు నడిపించాడు అనేసి అంటే ఆ శక్తి మాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ఎన్నోసార్లు ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఈరోజు కూడా మీ అందరి సమక్షంలో కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకనేసి అంటే ఆ శక్తే కనుక నాకు ఇవ్వకపోయిందంటే ఇది ఉండేది కాదు. అసలే ఒకవేళ నేను తాగుడు అన్నది కనుక నేను పని చేయకపోయిండుంటే, ఆ తాగుడుకు కనుక నేను దూరంగా కాకపోయిండుంటే నెక్స్ట్ అనేది ఉండేది కాదు. మళ్ళీ అదే వ్యసనానికి నేను దూరంగా ఉంటూ నరకం చూసిన వాడిని, వ్యసనంలో ఉన్నప్పుడు నేను నరకం చూశాను. నేను ఏ రోజు సంతోషంగా తాగలేదు. నరకం చూసిన వాడినే, నరకం చూపించిన వాడినే. నా చుట్టూరా ఉన్నవాళ్ళు, అమ్మ నాన్న అన్న తమ్ముడు అందరూ నరకం చూసిన వాళ్ళే, నా పిల్లలు కూడా నా భార్య కూడా. సో ఇవన్నీ నరకం చూశాను, నరకంలో వాళ్ళకు చూపించాను. ఈ నరకం వాల్యూ అన్నది ఏంటన్నది నాకు బాగా తెలిసింది కాబట్టి ఆ నరకంలో ఇంకొకడు ఉండకూడదు అని చెప్పేసి అన్న బేసిక్ మోటోతోటే ఇది స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసింది ఈ రోజున అది మరీ నేను గొప్పగా చెప్పుకోకూడదు కానీ ట్విన్ సిటీస్లో దీనికి ఒక పేరు అందరు గుర్తించే స్టేజ్కి వచ్చిందని చెప్పి నేను సంతోషపడుతున్నాను. ఈ రోజున ఈ 8 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి, ఒడిదుడుకులు రాని జీవితమే లేదు. నా లైఫే ఒక ఎగ్జాంపుల్ దానికి. ఒడిదుడుకులకి అటువంటిది ఇన్స్టిట్యూషన్స్కి ఒడిదుడుకులు రావా, డెఫినెట్గా ఒడిదుడుకులు కూడా వచ్చినాయి. వాటి అన్నింటినీ ఫేస్ చేసాము, నిలబడ్డాము. ఈ రోజున ఇంతమంది నాకు వాళ్ళ ఇళ్లల్లో నాకు స్థానం కలిగించారంటే దానికంటే సంతోషం వేరేది లేదు. ప్రతి ఇంట్లో కూడా నేను మెంబర్నే, ప్రతి ఇంట్లో కూడా నా ఫ్యామిలీ ఒక మెంబర్షిప్ ఉన్నట్టే. ఎందుకనేసి అంటే ఇంత ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాను. నా దగ్గరికి వచ్చిన వాడు లేకపోతే ఈ సెంటర్కి వచ్చిన వాడు బాగుపడి వెళ్ళాలని కోరుకున్నాడే, కానీ బాగుపడలేదు అనేసి అంటే ఫస్ట్ బాధపడేది నేనే. మా ఇన్స్టిట్యూషన్లో ఉన్నవాళ్ళు మేము ఎంత బాధపడతామంటే అరే వీడు మళ్ళీ ఆ విధంగా అయినాడే అని. అది ఒకవేళ బాగున్నాడు అనేసి అంటే మటుకు మాకంటే ఎక్కువ సంతోషించేది ఇంకా వదిలేరని చెప్పేసి అనుకోవాలి. సో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వీటిలన్నిటికీ కారణం ఏ విధంగా అయితే చెప్పానో, కృష్ణారావు గారు ఒకళ్ళు, నా భార్య ఒకళ్ళు, తర్వాత నెక్స్ట్ స్థాపన చేసిన రోజున మాకు ఇంకా 2-3 కూడా ఉన్నారు తోడు. ఒకళ్ళతోటి జరిగింది కాదు, ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి స్టార్ట్ అయింది. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈవెన్చువల్లీ నన్ను దూరం చేసుకునేసి వాళ్ళు దగ్గర అయిపోయినారు. మొత్తానికి భగవంతుడు నా నుంచి వాళ్ళని దూరం చేశాడో ఏదో. మొత్తానికి ఈ రోజున మటుకు ఎటువంటి బాధ లేకుండా చక్కగా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ తోటి ఇంతమందితోటి మేము ఉంటున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఆల్కహాలిక్ కూడా వయసు తారతమ్యం లేదు. డబ్బు ఉన్నవాడా డబ్బు లేనివాడా, తాగింది మత్తు గురించే పడ్డదా రోడ్డు మీదనే. ఆ మత్తు ఎక్కింది భూమి మీదనే పడ్డాడు, కానీ మత్తు ఎక్కి ఆకాశంలో ఎవ్వడు పడలేదు నాతోటి కూడా కలుపుకొని. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే నా గురించి నేను చెప్పాలనేసి అంటే ఐ హ్యావ్ నాట్ బికమ్ అ ప్రాపర్ సన్, ఐ కుడ్ నాట్ బికమ్ అ గుడ్ హస్బెండ్, ఐ కుడ్ నాట్ బికమ్ అ పేరెంట్, గుడ్ పేరెంట్. ఇవన్నీ ఎప్పుడైతే నాకు మనసులో కలిగినాయో నా మీద నాకు అసహ్యం పుట్టి మార్పు అన్నది నాకు అక్కడి నుంచే మొదలైందేమో అని చెప్పి నేను అదే నమ్ముతాను. సో నేను చెప్పొచ్చేది మీ అందరికి కూడా ఏంటంటే లోపల ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ, మనం ఎప్పుడు క్లాసులలో చెప్పుకునేదే ఇవాళ చాలా 2 మినిట్స్లో అయిపోయిందని చెప్పేసి అనుకోండి, అమ్మ వదిలేసాడరా అని కూడా అనుకోండి, ఏం పర్లేదు. ఇంతటితోటి ఏంటంటే సంతోషం ఎక్కువైపోతే కూడా మాటలు ఎక్కువ వచ్చేస్తాయి, దుఃఖం ఎక్కువైనా కానీ మాటలు ఎక్కువ వచ్చేస్తాయి. సో ఈ సంతోషానికి ఇక్కడ అడ్డుకట్ట వేస్తాను నేను. మీ అందరి సహకారంతో నేను నడుస్తున్నది, కానీ ఏదో గురువు అన్నాడు కదా వీడు ఏదో చెప్పాడు చెప్తే నేను నడుస్తున్నది అనమాట మీరు అనుకోకండి. అందరి సహకారం ఉన్నది కాబట్టే ఇది ఈ రోజున ఈ విధంగా ఉండగలిగాము, మేము ఉండగలిగాము, 8 సంవత్సరాలు జరుపుకోగలిగాము. తర్వాత ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చి ఈ ప్రెమిసిస్కి వచ్చి 5 సంవత్సరాలు అయింది మాకు. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా
అసలు లోపల ఇంతమంది ఉంటారా అనేసి పక్కింటోడికి తెలియదు. సో ఆ విధంగా సహకరించినందుకు నా పేషెంట్స్ అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఆ డిసిప్లిన్ నేను అనేది ఆ డిసిప్లిన్కి నేను నిజంగా మీ అందరికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లస్ అట్ ద సేమ్ టైం కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు దాకా కూడా ఎవరు ఏమి అబ్జెక్షన్ కానీ ఎవరికి ఇబ్బంది కానీ కలిగించిన పాపాల పోలేదు. మేము కాలనీ వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మాతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజున ఈ 8 సంవత్సరాలు నింపుకోవడానికి నిండడానికి కూడా కారణం నా సపోర్టింగ్ స్టాఫ్. నేను వాళ్ళని ఎప్పుడు కావను, ఎందుకంటే నేను ఉన్నా లేకపోయినా నా మాదిరి బిహేవ్ చేస్తూ నా మాదిరి ట్రీట్మెంట్ ఇస్తూ నా మాదిరే అందరి బాగోగులు చూసుకుంటే సపోర్టింగ్ స్టాఫ్ దొరికి నాకు చాలా సంతోషం. నాకు వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను నా సైడ్ నుంచి. పొద్దున్న లేస్తే హోటల్ దగ్గర నుంచి తీసుకొనేసి రాత్రి పడుకోబోయేదాకా కాయిన్స్ ఇచ్చి ఎవరికి దోమలు కొట్టకుండా కానీ ఎవరు ఎవరిని కొట్టుకోకుండా కానీ ఎవరిని ఎవరు తిట్టుకోకుండా కానీ ఇవన్నీ చూసుకుంటున్నారంటే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి 8 సంవత్సరాలు అనేటంటే సత్యం ఒక్కడితోటి కాలేదు, ప్రసూన ఒక్కడితోటి కాలేదు, వీళ్ళిద్దరితోటే కాలేదు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా అందరి సమిష్టి కృషి. ఇది మేము లోపల ఉన్నాం కదా సార్, మేమేం చేసామనేది అంటే మీరు చేసింది కూడా ఉన్నది బాబు. రోజు ఒకటి మాట విని నేను నా పాత గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటా, మీ నుంచి రోజు ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. సో అందుకనేసి ఇవన్నీ కూడా అందరికీ వెళ్తాయి. ఈ క్రెడిట్ నా ఒక్కడిది మటుకు కానే కాదు, దయచేసి మీరందరిది కూడా ఈ ఎఫర్ట్ కానీ లేకపోతే ఈ సక్సెస్ కానీ ఏదన్నా అనుకోండి, ఇది నా ఒక్కడిది మటుకు కాదు, ఎందుకంటే భగవంతుడిని కాదు నేను. అండ్ ఇంకొక మాట చెప్తాను, అదేంటంటే మనందరం కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, అందరం కూడా మనిషి పుట్టక పుట్టాము, మంచి పుట్టక పుట్టాము, చెడు పుట్టక పుట్టలేదు, చెడ పుట్టలేదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది మనం తెచ్చుకున్న వ్యాధి, అంటించుకున్నాము, మనమే తీర్చుకోవాలి, మనమే కరెక్ట్ చేసుకోవాలి. మనం తాగాం కదా, ఇంకెవడో మానేస్తే మన జీవితాలు బాగుపడవు. మనది మనము కానది, మనది మనమే తెలుసుకోవాలి. మన గురించి మనమే ఆలోచించుకోవాలి. ఒకడు గురించి ఒకడు ఆలోచించడు, భార్య కూడా ఆలోచించదు. నీ జీవితాన్ని నువ్వు ఆలోచించుకోవాల్సిందే, కరెక్ట్ చేసుకోవాల్సిందే. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను, మా వాడు వెనకాల నుంచి బాగా నవ్వుతున్నాడు పాపం. నేను ఎంత తాగినా, ఎక్కడెక్కడ తాగినా ఫస్ట్ హింస పెట్టింది నా భార్యను కూడా కాదు, భార్య కంటే ఎక్కువ నా బామ్మది కానీ బాగా సతాయించాడు. అది ప్రీతంగా సతాయించాను. ఎంత సతాయించాను అనేసి అంటే ఇప్పుడు అది ఎట్లా ఉంది అనేసి అంటే ఎక్కడికి ఎమ్మడి పట్టుకెళ్ళేవాడిని, ఎక్కడికి రానిసరిగా నువ్వు రా అనేవాడిని, నేను రా అనగానే పాపం వచ్చేసేవాడు, రానంగానే ఎంబడికి వచ్చి ఎంబడి వచ్చేసేవాడు. నాకు మధ్య ఎక్కింతరా నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ, నువ్వెందుకు వచ్చేవాడు నా ఎంబడి అని చెప్పేసి అడిగేవాడు. నువ్వే రా రమణావు అనేసి అంటే నేను రమణంగా ఇప్పుడు బొమ్మట నప్పు అనేసాను ఇవ్వడు. ఇవాడు ఇంకా ఒక విధంగా కాదులేండి పాపం, బాగా చాలా సతాయించాను. వాడు వాడు ఏంటంటే తిట్టాను తర్వాత చేయమంటకు చేయలేదు చేసుకోలేదు ఏంటి, కానీ బాగా సతాయించాను. ఆమె కంటే ఎక్కువ సతాయించింది ఎవడరా అంటే వాడినే. సో ఇవి ప్రతి తాగుబోతు లైఫ్లో ఉంటుంది. ఒక బకరగాడు దొరుకుతాడు, వాడు మటుకు అయిపోతాడు. సో ఆ విధంగా నాకు కూడా దొరికాడు వాడు పాపం. 40 ఏళ్ళ ఫ్రెండ్షిప్ 40 కంటే ఎక్కువనే మా ఇద్దరిది. ఈరోజు దాకా అది చెడలేదు ఇంత, నేను వాడిని ఎంత సతాయించినా కానీ అన్న మంచి కోరాడు అంతే, అంతకు మించి ఏం లేదు. నా మంచి కోరిన వాళ్ళందరూ నా ఎంబడే ఉన్నారు. సరే కొంతమంది ఉంటారు, అది నక్షత్రాలు రాలిపోతూ ఉంటాయి, చూడాలి వదిలేసుకోవాలి. అదేవిధంగా ఈ రోజున ఇంకోటి కూడా చెప్పాలంటే కొంచెం మీరు ఓపిక పట్టాలి, ఒక 2 నిమిషాలమ్మా శుద్ధి కొట్టేస్తున్నాడు బాగా అని చెప్పేసి అనుకోవద్దు. నా పిల్లలు చాలా సహకరించారండి ఇందులో. పెద్ద అమ్మాయి 10th క్లాస్ కరెక్ట్గా నేను రిహాబిలిటేషన్లో జాయిన్ అయినప్పుడు 10th రిజల్ట్ వచ్చింది అనుకుంటాను.
వచ్చింది అనుకుంటాను. ఇందాక నాటకం చూసారే అదే విధంగా ఉంది నా పరిస్థితి ఎగ్జాక్ట్. ఎందుకంటే వాస్తవాలు అవి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండింది తను. నేను రిహాబ్లో జాయిన్ అయినప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు మటుకు కరెక్ట్గా ఆ క్యారెక్టర్ ఏ ఆన్సర్స్ అయితే ఇచ్చిందో అదే ఆన్సర్ నేను ఇచ్చాను. పాస్ అయిందంట కదా, ఫస్ట్ క్లాస్ వచ్చిందంట కదా అనేసి అంటే వచ్చినట్టున్నది అని చెప్పేసి అన్నయ్య అన్న వ్యక్తిని నేను కూడా. సో ఏంటంటే అట్లా వాళ్ళ స్టడీస్ కూడా దెబ్బతిన్నాయి. ఏ రోజైతే నేను ఈరోజు కూడా అనుకుంటాను భగవంతుడు నాకు సరైన సమయంలో కళ్ళు తెరిచాడేమో అని చెప్పేసి. జ్ఞానోదయమా అది ఏం ఉదయమో, మొత్తానికి ఒక ఉదయం మటుకు నా జీవితంలో మొదలైంది. వాళ్ళు చక్కగా చదువుకోగలిగారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు, అండ్ వాళ్ళంతటా వాళ్ళు ఈ రోజున అమెరికాలో సెటిల్ అయ్యే స్టేజ్కి వచ్చారు. నేను చేసింది ఏమీ లేదండి, అందులో ఫీజులు కట్టాను అంతే. ఎవడైనా కట్టాల్సిందే, వాళ్ళ అమ్మ కట్టింది, వాళ్ళ అమ్మ ఎంబడబడ్డది. ఈ రోజు కూడా ఏమైందని చెప్పి ఇంకాసేపు అయితే ఫోన్లు వచ్చేస్తాయి. సో ఇప్పటికి కూడా వాళ్ళని ఇక్కడి నుంచి ప్రాణాలు తింటూ ఉంటుంది, అందులో ఇబ్బంది ఏం లేదు. అంటే ఎందుకు చెప్పొస్తున్నానంటే అంత దీనిలో డిస్టర్బ్ అయిన పిల్లలు కూడా నేను దీనికి దూరం అయ్యేటప్పటికీ ఆ భగవంతుడు వాళ్ళకి నా ఎఫెక్టు చదువు రూపంలో ఇచ్చాడు. ఒక ధైర్యం అన్నది ఏర్పడ్డది, చక్కగా చదువుకోగలిగారు, డిస్టింక్షన్లో చదువుకున్నారు ఇద్దరు. అదేవిధంగా వాళ్ళ సీట్లు వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళల్లో వాళ్ళు అక్కడ ఉన్నారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్ టుడే. నేను ఈ విధంగా ఉండడానికి వాళ్ళు కారణం, మరి వాళ్ళు ఆ విధంగా ఉండడానికి వాళ్ళ అమ్మ కారణం, నేనైతే కాదు. సో చివరికి నేను అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇవాళ ఇంతమంది ఇక్కడ నేను కల్లో కూడా ఊహించలేదు. నేను మొదలుపెట్టిన 8 సంవత్సరాల క్రితం ఈ విధంగా ఇనాగ్రేషన్ చేసుకునేసి డోర్ వేసేసుకునేసి తలుపు తాళాలు వేసుకునేసి సాయంత్రం అవుతాను అని చెప్పేసి వెళ్ళిపోయాం. ఎవరు లేరు, 0 స్టార్ట్ అయింది, 60 మందితో తేలింది. ఈ రోజున 8 సంవత్సరాల్లో 60 మందితో ఉన్నారంటే ఇటువంటి 60 ఎన్నోమంది వెళ్ళిపోయినాయి. ఎంతోమంది చాలా చక్కగా ఉన్నారు వాళ్ళ జీవితాలు బాగు చేసుకునేసి. సో ఇంతకంటే ఈ జీవితానికి నాకేమీ అవసరం లేదు, ఆ సంతోషంగా ఉంటే నాకు చాలు. నాకు ఏమీ అవసరం లేదు, ఐఎమ్ కంటెంటెడ్. తృప్తి అన్నది ఎప్పుడూ వచ్చేసింది నాకు. ఇంతకంటే ఆ భగవంతుడు నేను ఏమి కోరుకోను, ఒక్క జీవితం బాగుపడితే చాలని కోరుకుంటాను. అంత మించి నేను కోరుకుంటాను. సో ఇవన్నీ మాట్లాడటానికి ఇంత సమయం ఇచ్చినందుకు నాకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎప్పుడు లాస్ట్కి మాట్లాడేవాడు మధ్యలో మాట్లాడాడు ఏంటరా అంటే, లాస్ట్కి మాట్లాడుతుంటే నిద్రపోతున్నారు ఆకలి అని చెప్పేసి ఎవరు వినటం లేదు, అందుకని మధ్యలో వచ్చాయి ఈ రోజున. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు స్వామి గారు, యాజ్ అ చీఫ్ గెస్ట్ అనుకోండి, లేకపోతే యాజ్ అ గెస్ట్ అనుకోండి, యాజ్ ఏదన్నా అనుకోండి, యువర్ ప్రెజెన్స్ ఈస్ హియర్ అండ్ ఐఎమ్ రియల్లీ ఆనర్డ్ బై బీయింగ్ హియర్ అండి. అండ్ ఐ థ్యాంక్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్. అండ్ ఆ భగవంతుడికి ఒకటే నా ప్రార్థన ఏంటరా అనేసి అంటే, మీ అందరూ కూడా కొంచెం వేసుకునేసి ఆ శక్తి నాకు ఇవ్వగలిగితే తెల్లారిందంటే ఇంకొక జీవితం బాగుపడుతుందని చెప్పేసి ఆలోచిస్తాను. ఇవన్నీ చెప్పుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పాలి అంతా చెప్పేశారు వాళ్ళందరూ. సార్ చెప్పినట్టు తను నరకం చూశాడు, నరకం చూపించాడు, నాకే కాదు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపించారు. బయటపడ్డాడు దాంట్లో నుంచి. నేను అప్పుడు నెస్ట్లో అంటే సారీ కేర్లో ఉండేవాడు అతను, కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ అనేసి. దాంట్లో ఆయనను వేసినప్పుడు నేను చాలా బాధలు పడ్డాను. వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫ్యామిలీ విషయంగా కానీ ఏ విషయంగా కానీ బాధలు పడ్డాను. ఇప్పుడు పేద ఫీజ్, పిల్లల్ని చూసుకోవడానికి ఆడవాళ్ళ గురించి అర్థం చేసుకునేవాళ్ళు కారు, అక్కడ ఫ్యామిలీ విషయాలు అర్థం చేసుకునేవాళ్ళు కారు. సో అది నేను ఒక రిహాబ్ ఓపెన్ చేసి అది అర్థం చేసుకుని ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేయించాం సార్ చేత, ఎందుకంటే అక్కడ లేడీస్ వచ్చి షేర్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉండేది కొన్ని కొన్ని పర్సనల్ విషయాలు. అది ఇక్కడ జరగాలి అన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాము. అండ్ ఐ థింక్ వీఆర్ డూయింగ్ ఇట్. ఇది యాక్చువల్గా సఫర్ అయ్యేది ఇది ఒక డిజీజ్, ఆల్కహాలిజం అనేది ఒక డిజీజ్. అది మామూలుగా షుగరు బీపీ ఎవరికన్నా వస్తే ఎవరు సఫర్ అవుతారంటే
పేషెంట్స్ సఫర్ అవుతారు. ఇక్కడ ఈ ఆల్కహాలిజం అనే డిజీజ్ ఎవరికన్నా వచ్చింది అంటే వాడు బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అతని ఫ్యామిలీ సఫర్ అవుతుంది విత్ దట్ డిజీజ్. సో ఆ ఎట్లా సఫర్ అవుతారు, ఎలా పడిపో వాళ్ళుగా వచ్చి చెప్పుకుంటూ ఉంటారు, అమ్మ రాత్రి అంతా తాగాడమ్మా, మార్నింగ్ తను పడుకున్నాడు, మేము లేచి మళ్ళీ ఆఫీసులకు వెళ్ళాలి, మా వల్ల కావట్లేదు అంటే అది మామూలుగా మగవాళ్ళకి అర్థం కాదు. నేను అవస్థ పడ్డాను, అది నేను చూశాను కాబట్టి నాకు అదేంటో నాకు అర్థమవుతుంది. పిల్లలు చదువుకోలేకపోతున్నారు, తాగేసి వస్తున్నాడు అని చెప్తే మగవాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు చూడలేదు, వాళ్ళు తాగేవాళ్ళు, వాళ్ళు చూసేవాళ్ళు కాదు. కానీ నా పిల్లల్ని నేను చూశాను కాబట్టి ఓ కరెక్టే కదా సఫర్ అయ్యారు వీళ్ళు, నా పిల్లలు ఎలా సఫర్ అవుతున్నారో వీళ్ళ పిల్లలు కూడా అలాగే సఫర్ అవుతున్నారేమో. అత్తగారు మామగారు వచ్చేవాళ్ళు అంటే మా అబ్బాయి ఇలా ఉన్నాడు, అమ్మాయి ఇట్లా చేస్తున్నాడు, మా కోడలు వెళ్ళిపోయింది అంటే ఓ కరెక్టే, నేను కూడా అలాగే వెళ్ళిపోయాను కదా, మా ఇన్లాస్ కూడా ఇలాగే సఫర్ అయ్యారు కదా. సో ఇవన్నీ నాకు అర్థమవుతుంది అన్నమాట. అర్థమైనప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ మెయిన్గా ఆల్కహాలిక్ ఫ్యామిలీస్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. ఫైనాన్స్ నేను కట్టలేము ఇంత, ఐ సఫర్డ్ ఫర్ దాట్, నేను సఫర్ అయ్యాను, కట్టలేకపోయేదాన్ని ఆ ఫీజు. తన లోపలుండి కౌన్సిలర్తో చెప్పించి సో అండ్ సో పర్సన్ నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఉంది, అమౌంట్ కట్టేసి అంటే నేను చేయగలిగాను. ఒకవేళ అదే కాకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదని ఒకసారి ఆలోచిస్తే ఎస్, మెనీ లేడీస్ ఆర్ సఫరింగ్ దిస్ వే. అట్లా చాలామందిని నేను ఇక్కడ చాలా గ్రేట్గా చెప్పుకుంటాను, ఐ హ్యావ్ డన్, చాలామందికి హెల్ప్ చేశాను నేను. అట్లా పెద్దవాళ్ళ నేను ఒక కమ్యూనిస్ట్ విధంగా నేను దీన్ని నడపాలనుకున్నాను, నడుపుతున్నాను, గొప్ప వాళ్ళ దగ్గర తీసుకుంటాను, పేదవాళ్ళకి పెడతాను. ఎందుకంటే సఫర్ అయ్యే వాళ్ళు గొప్ప బీద లేదు ఈ జబ్బుకి, బీదవాళ్ళు ఏం కావాలి, గొప్ప వాళ్ళు ఎలాగైనా ఎక్కడ ఉన్నా వేసి మార్చుకోగలుగుతున్నారు బీదవాళ్ళ సంగతి ఏంటి అన్న దీంట్లోటే నేను ఇది, నాకు మెయిన్ కాజ్ వాజ్ దిస్. అండ్ దానికి కృష్ణారావు గారు చాలా సపోర్ట్ చేశారు, ఎప్పుడు కానీ అమ్మా ఇది అంటే ఓకే సార్ తీసుకురండి మీరు, వీఆర్ హియర్ టు సపోర్ట్ అని చెప్పేసి చేసేవాళ్ళం. కృష్ణారావు గారు కూడా ఎక్కడ ఎవరుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మ ఇక్కడ ఒక అతను ఉన్నాడు నేను తీసుకొస్తున్నాను, తీసుకురండి సార్ చేద్దాం, అట్లా చాలామందిని మార్చాము. కానీ ఇక్కడ మెయిన్ సపోర్ట్ ఇస్ మై స్టాఫ్. స్టాఫ్ని వాళ్ళ సపోర్ట్ లేనిదే మాత్రం యూ కెన్ నాట్ మూవ్ ఈవెన్ ఏ సింగిల్ స్టెప్. అండ్ బయట నుంచి వచ్చి షేరింగ్ చేసుకునేవాళ్ళు, అడుక్కుంటుంటాను బేసిన శ్రీనివాస్ గారు రండి ప్లీజ్ ఈరోజు వచ్చి షేరింగ్ చేసుకోండి అనేసి, అలా అందరూ వాళ్ళు షేరింగ్ చేసుకుంటూ బయట నుంచి వచ్చి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఇస్తూ, ఏఏ మెంబర్స్ కూడా మాకు సపోర్ట్ ఇస్తారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చుకుంటూ వీఆర్ జస్ట్ వాకింగ్ ఆన్ ద వే. ఐ థింక్ గాడ్ విల్ సపోర్ట్ అస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ధన్యవాదాలు. క్యారమ్స్ విన్నారు జి రమేష్ రావాల్సింది. నెక్స్ట్ క్యారమ్స్ అన్నారు షేక్ భాషణ రావాల్సింది.
నెక్స్ట్ చెస్ రన్నర్ అనిల్ కుమార్ రావాల్సింది కోరుతున్నాను. నెక్స్ట్ జ్ఞాపికం